ఆర్థిక ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ పిరాయించారన్న రేవంత్ రెడ్డి ఆరోపణలపై ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి ఏం ఆశించి కాంగ్రెస్ లో చేరారో చెప్పాలంటూ ప్రశ్నించారు తాము రాజ్యాంగబద్దంగా సీఎల్పీని విలీనం చేశామని రోహిత్ రెడ్డి చెప్పారు బీఆర్ఎస్ ను ఎదుర్కోలేక కాంగ్రెస్ బీజేపీ ఒక్కటయ్యాయని ఆరోపించారు తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి చేరినప్పుడు మరి నీకు ఎంత లబ్ధి చేకూరింది అని చెప్పి నేను ఈరోజు బహిరంగంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా మరి ఆయన రాజీనామా లెటర్ని ఆ రోజు స్పీకర్కి ఇవ్వకుండా వాళ్ళ పార్టీ అధినేత అయినా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి మరి ప్రజలందరినీ మోసం చేసింది రేవంత్ రెడ్డి కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాను వాళ్ళల్లా అంతర్గత కుమ్ములాటలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో మరి మొన్న మొన్ననే మనం చూసినాం తిరగక ముందే మనం చూసినాం గాంధీ భవన్ సాక్షిగా డైరెక్ట్ కొట్టుకున్నారు ఇంతకుముందు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మరి తన్నుకున్నారు ఇష్టం ఉన్నట్టు ఆరోపణలు చేసిరు ఆ పార్టీ సీనియర్ నాయకులే అన్నారు మరి రేవంత్ రెడ్డికి ఎంత లబ్ధి దొరికిందో అని చెప్పి వాళ్ళే ఆరోపించారు ఇవన్నీ డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేయాలంటే ఇది చేయాలి మరి అమ్మ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒకటే రా ఏంది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ని ని తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఒత్స పలుకుతుందేమో అని చెప్పి ప్రతి ఒక్కరూ అదే చర్చ చేస్తూ ఉన్నారు